नमस्कार सिटी न्यूज़ की स्वागत मुझे मुख्यांशाल पटना बालाजीरावपेट चोरी वेंडी बंगार आभरण तो नगद अपहरी दुंडगुलु दुग्गिराल लाकुलकु मरम्मतुलु चेयिंचालनि कोरुतू सब कलेक्टर कार्यालयंलो विनती पत्रं अंदजेसिन दी तेनाली पट्टण परिसर प्रांत अभिवृद्धि संघं सब कलेक्टर कार्यालयंलो जरिगिन स्पंदन कार्यक्रमानिकि 10 अर्जीलु वच्चायि ट्रैनी कलेक्टर्स అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు రెవెన్యూ శాఖకు సంబంధించి 4 ఇరిగేషన్కు సంబంధించి 2 సంక్షేమ పథకాలకు 2 సీనియర్ సిటిజన్ అంగన్వాడికి సంబంధించి మరో 2 అర్జీలు వచ్చాయని వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరిస్తామని ట్రైనింగ్ కలెక్టర్స్ తెలిపారు సో ఎవ్రీ మండే స్పందన కండక్ట్ చేసినట్టే ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలిలో స్పందన హెల్ప్ చేశాము సో దీంట్లో భాగంగా మాకు 10 పిటిషన్స్ వచ్చాయి ఈ రోజు 4 పిటిషన్స్ రెవెన్యూ కి సంబంధించి వచ్చాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 2 పిటిషన్స్ వచ్చాయి అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించి ఒక పిటిషన్ ఇంకా సీనియర్ సిటిజన్ అండ్ అంగన్వాడీ సంబంధించి 2 పిటిషన్లు వచ్చాయి సో ఈ పిటిషన్స్ ని ఆయా డిపార్ట్మెంట్స్ కి మేము ఫార్వర్డ్ చేశాము సో విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ లో వీటన్నిటిని రిడ్రెస్ చేసి సమస్యను పరిష్కరించాము అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 6 అర్జీలు వచ్చినట్లు ఇన్చార్జ్ తహసీల్దార్ హేనా ప్రియ తెలిపారు వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ రోజు వచ్చేసరికి స్పందనకి సంబంధించి అర్జీలు వచ్చేసరికి మాకు ఒక 6 అర్జీలు దాకా ఇప్పటిదాకా వచ్చాయండి వాటికి సంబంధించి సర్వేకి సంబంధించి వాళ్ళ యొక్క భూమి సర్వే జరగలేదని సర్వే చేయించవలసిందిగా వాళ్ళ అడంగల్లో ఎక్కించవలసిందిగా కోరుతూ ఒక 2 అర్జీలు వచ్చాయి దానికి సంబంధించిన విఆర్ఓతో మాట్లాడి దాని సమస్యను పరిష్కార దిశగా దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము అలాగే రేషన్ కార్డుకి రైస్ కార్డుకి సంబంధించి ఒక పెన్షన్ పోయింది అని చెప్పి వాళ్ళతో స్ప్లిట్ చేయించమని వాళ్ళని పెళ్ళైనంత కావాలని స్ప్లిట్ చేయించమని వచ్చున్నారు దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక ఈ ఒక ఇంటికి సమస్య సంబంధించి ఒక సమస్య వచ్చింది ఇంటి పన్ను ఆల్రెడీ వేరే వాళ్ళు అమ్ముకొని ఉండగా వేరే వాళ్ళు మార్చుకోలేదు అని చెప్పి ఒక సమస్యను వచ్చున్నారు మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీనికి ఆయనకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది ఇలా వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులతో లేదా ఉద్యోగులతో మాట్లాడి వాటిని పరిష్కార శిథిలావస్థలో ఉన్న దుగ్గిరాల లాకులను మరమ్మతులు చేయించాలని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు సోమవారం సంఘ సభ్యులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు కృష్ణా పశ్చిమ డెల్టాకు సంబంధించి ప్రధానమైన దుగ్గిరాల లాకులను మరియు కాలువగట్లను మరమ్మతులు చేసే విధంగా ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో సంఘ సభ్యులు కోరారు కార్యక్రమంలో అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు కార్యదర్శి బొమ్మదేవర వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు రావూరి శివశంకరరావు ట్రెజరర్ నారాయణం కమల్ కుమార్ మాచిరాజు కృష్ణమూర్తి చుండూరు మురళి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు కృష్ణ పశ్చిమ డెల్టా నుంచి మన పశ్చిమ డెల్టా మొత్తం కూడా వెళ్తానికి దుగ్గిరాల దగ్గర లాకులు ఉన్నాయి అవి చాలా రిపేర్ చేయాల్సిన అవసరంలో ఉన్నాయి చాలా చెడిపోయి ఉన్నాయి అక్కడ 4 కాలవలుగా చీలబడుతుంది 4 కాలవలుగా చీలుస్తానికి అక్కడ 4 లాకులు ఉన్నాయి అన్నమాట ఆ రేకులన్నీ కూడా తుప్పుబట్టిపోయి భయంకరంగా ఉన్నాయి అలానే కట్టలను కూడా మేము గమనించడం జరిగింది 23వ తారీఖు మేము మా బృందం మొత్తం కూడా కాలువగట్లు లాకులు సందర్శించాము అవన్నీ కూడా చాలా చోట్ల క్రాక్స్ ఇచ్చున్నాయి కొన్ని చోట్లేమో మట్టి కొట్టుపోయి ఉంది ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలంలో ఈ రిపేర్స్ చేయించడం లాకులు శుభ్రం చేయటం వాటన్నిటికి రిపేర్ చేయటం చేయాల్సింది ఉంది కానీ ఈ గవర్నమెంట్లో ఈ ఆర్ఎన్బి వాళ్ళు ఇంతవరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతవరకు చేయలేదు వెంటనే చేయాల్సిందని చెప్పి మేము ఈ రోజున సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాము సబ్ కలెక్టర్ గారు స్వయంగా ఈ గారి ఇరిగేషన్ వారితో మాట్లాడారు జూన్ 15 లోపున కాలవలు వదులుతారు కాబట్టి 15వ తారీఖు కల్లా ఈ లోపే అర్జెంటుగా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అవన్నీ కూడా చెడిపోవటం వల్ల ఎన్నిసార్లు మా సంఘం తరఫున రిక్వెస్ట్ చేసినా కూడా ఆ రిపేర్లు జరగటం లేదు దయచేసి ఇప్పటికైనా సరే రేపు నీరు వదిలే లోపల వాటిని బాగు చేసి చేయవలసిందిగా
మా పట్టణాభివృద్ధి సంస్థ తరపున కోరుతున్నాం లేకపోతే మేము వచ్చి అక్కడే కూర్చోవాల్సిన పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది మేము నీ రోజులే లోపలే దాన్ని బాగు చేయవలసిందిగా మరీ మరీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు సోమవారం తెనాలిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గణపతి రత్నాకర్ నాయకత్వంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం కోరికల దినోత్సవం నిర్వహించారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ వాణికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ అర్హతలు కలగ ప్రతి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు తెనాలి ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ చొరవ తీసుకొని తెనాలి జర్నలిస్టుల చిరకాల స్వప్నం ప్రెస్ క్లబ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు తక్షణమే జర్నలిస్టులందరికీ అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి అదే విధంగా గతంలో ప్రతి మండలానికి ఒక అక్రిడిటేషన్ ఉండేది ఇప్పుడు ఆ మండలాలను తీసేసి నియోజకవర్గానికి ఒకటి రెండు మాత్రమే ఇస్తా అంటున్నారు అది కుదరదు ఖచ్చితంగా ప్రతి మండలంలోనూ చిన్న పేపర్లు పెద్ద పేపర్లు అన్నీ లేకుండా ప్రతి మండలానికి అక్రిడిటేషన్లు ఇవ్వాలి అనేక నిబంధనలు పెట్టింది గతంలో ఏ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఈ ప్రభుత్వం పెట్టింది ఆ నిబంధనలు సడలించి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా కార్మిక బీమా వర్తించేయాలి స్థానికంగా మా శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ గారికి విజ్ఞప్తి ఏంటంటే గతంలో మా ఫెడరేషన్ కోరిక మేరకు తెనాల్లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తా అన్నారు ఆ దిశగా మీరు మరోసారి మీకు గుర్తుకు తెస్తున్నాము ఆ హామీని కూడా నెరవేర్చుకోవాలని మళ్ళా రాబోయే ఎలక్షన్లోపు మాకు ఈ కోరికను తీర్చమని గట్టిగా ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షులు ఎం రవికుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు కార్మిక బీమా హెల్త్ కార్డులు అందించాలన్నారు జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు మీడియా హై పవర్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు అక్రిడిటేషన్ కమిటీలో ఫెడరేషన్ కు స్థానం కల్పించాలన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మరి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించి వారి ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు నివేదించే కార్యక్రమం ఇది ముఖ్యంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలనేది ఒకటి మరి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని రెండోది మూడోదిగా మరి ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరి జర్నలిస్టులకు గృహవస్తి కల్పించాలనేది ప్రధానమైన డిమాండ్ ఇంకోటి ఏంటంటే కార్మిక అసంఘటిత రంగ కార్మికులకు వర్తింపజేసే బీమా సౌకర్యం కూడా జర్నలిస్టులు అందరికీ కూడా కల్పించాలనేది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్రిడిటేషన్ మంజూరులో గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం అమలు చేయని విధానాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది మరి చాలా నియంత్రణ ద్వారా ఎంత పోతూ ఉంది మరి అలా కాకుండా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి అక్రిడిటేషన్ మంజూరు చేయాలని కోరుతూ ఈ మేరకు సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పిస్తాం కార్యక్రమంలో ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి డి కోటేశ్వరరావు నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యాంసాగర్ కార్యదర్శి పుట్ల పున్నయ్య నాయకులు జి ప్రభాకర్రావు ఎస్ఎస్ జహీర్ ప్రేమ్ కుమార్ సాంబశివరావు సుబ్బారావు ఎం శ్రీకాంత్ సభ్యులు రవికిరణ్ మల్లవరపు ప్రసాద్ ఉన్నం భూషణం వెంకటేశ్వరరావు బి చంద్రమోహన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కోరికల దినోత్సవాన్ని జరుపుకుంటుంది అందులో భాగంగానే ఈరోజు మేము మా జర్నలిస్టుల సమస్యలపై వస్తున్నటువంటి కొన్ని అనేక సమస్యలపై మేము పరిష్కారం కోరుతూ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతోంది ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం జర్నలిస్టులపై చూపిస్తున్న వివక్ష అనే అనాలి మరి అక్రిడిటేషన్ల మంజూరు విషయంలో కానీ మీడియాపై దాడులని కానీ అన్నీ ప్రభుత్వం వెంటనే ఖండించాలి అలానే ప్రభుత్వం కల్పించిన ప్రతి అభివృద్ధి పనులను కూడా జర్నలిస్టులకు కూడా ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బైకుల దొంగతనానికి పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన వేమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సోమవారం వేమూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మురళీకృష్ణ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు తెనాలి జయప్రకాష్ నగరంకు చెందిన చింతా కోటేశ్వరరావు విజయవాడ నున్న గ్రామానికి చెందిన వెంగళదాసు ఫణీంద్రలు గత కొద్ది కాలంగా మోటార్ వెహికల్స్ దొంగతనాలకు పాల్పడుతున్నారని వాటికి సంబంధించి పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు తెలిపారు వేమూరు పోలీస్ స్టేషన్ సిబ్బందికి అందిన సమాచారం మేరకు వరహాపురం క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇరువురు దొంగిలించిన బైకులతో
తో పరారీ అవుతున్న తరుణంలో సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి వివిధ ప్రాంతాల నుండి దొంగిలించిన 8 బైకులను రికవరీ చేసినట్లు వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకి తరలిస్తున్నట్లు డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. इधर बंटो वाल इंट्रागेशन वालिदर मोटर सैकिल दंगल तम तम विधि चपार आ बंट तो इंका वीलिदर कल दुंगतन चेसू आ बल्ली तनाली रोड प्लेस दाचपेटर एसई गार टीम श्री आध्य అక్కడికి ఆయొక్క 8 మోటార్ సైకిల్ను ఈ మోటార్ సైకిల్ని మొత్తం సీజ్ చేసి ఐదు నర్స్ చేశారు. ఈ టీలు సుమారు 9 లక్షల రూపాయలు ఉంది. ఈ 9 మోటార్ సైకిల్ కూడా నిర్మూరు కొల్లూరు తాడేపల్లి తెనాలి కొల్లిపర తర్వాత విజయవాడలో పడమట చెందిన బైకులుగా ఇప్పుడు చిన్న విరామం.